అధికారం కోల్పోయినప్పుడు అధికారం తెచ్చిన వాళ్ళు ఓన్లీ ముగ్గురే ముగ్గురు ఇద్దరే ఇద్దరు అంతకు ముందు చెన్నారెడ్డి గారు ఎనభై తొమ్మిదిలో ఇంటి గారి ఏడు సంవత్సరాల పరిపాలన తర్వాత తీసుకొచ్చారు తర్వాత పది సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తీసుకుని రాజరెడ్డి గారు తీసుకొచ్చారు ఆ ఇద్దరితో పోలుస్తూ అటువంటి జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ లో మాట్లాడడం జరిగింది ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రధికారం చేయడం అనేది గొప్ప కాదు అధికారం లేనప్పుడు అధికారంలోకి తీసుకోవడం అనేది వాళ్ళు ఇద్దరు చేశారు అటువంటిది రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారన్నారు నేను అన్నది అక్తసత్తంగా అధికారంలోకి వచ్చి కనిపించింది అంటే ప్రజల్లో దూసుకుని నిలిపోయాడు ఒక డైనమిక్ పర్సనాలిటీ యువకుడు ప్రజలు కూడా తనకు అట్రాక్ట్ అయ్యారు ఆకర్షితులయ్యారు ఏ సభల్లోకి వెళ్ళినా గానీ రేవంత్ రెడ్డి గారు సభల్లో సీఎం 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 అని చెప్పేసి ప్రజల్లో ఓ యాభై వేల మంది ఉంటే యాభై వేల మందికి యాభై వేల మంది రేవంత్ రెడ్డి గారు వేదిక ఎక్కగానే సీఎం 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 అని అని ఒక రకమైన ఒక వైబ్రెంట్ వాతావరణం అక్కడ క్రియేట్ అయ్యేది అంటే అటువంటి క్రేజ్ ఉన్న నాయకుడు ఒక స్టార్ పొలిటికల్ గా రాజకీయాల్లో ఒక స్టార్ స్టార్ డ్యామ్ తీసుకున్న నాయకుల్లో చిన్న వయసులో చిన్న వయసులో ఆయన ఎన్టీ రామారావు గారు అంటే ఆయన రియల్ స్టార్ తర్వాత కూడా ఆయన స్టార్డా వచ్చింది ఆయనకి రాజకీయాల్లో కూడా ఆయన క్రియేట్ చేశాడు మాట తీరు కూడా చాలా కఠోరంగా ఉన్నా కూడా నిజంగా ప్రజలకి చాలా నీట్ గా అందేది సబ్జెక్ట్ ఏంటనే విషయం అట్లా రేవంత్ రెడ్డి గారు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఆ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు ఒక వ్యాసం రాశారు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గరిక లాంటిది మొత్తం ఎండిపోయినట్టు కనిపించినా నాలుగు చినుకులు పడంగానే మళ్ళీ పచ్చగా రెండు మూడు రోజుల్లో పచ్చదనం వచ్చేస్తుందని అని అంటే కాంగ్రెస్ పార్టీ అటువంటిదే కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఎక్కువ ఎవరు ఏదైనా మాట్లాడచ్చు ఎవరు ఎట్లా అయినా ప్రవర్తించవచ్చు అని అని అన్నవాళ్ళు రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం కొంత మొదట్లో ఆ రకమైన వ్యతిరేకత కనిపించినా రాను రాను ఆ వ్యతిరేకత తగ్గుతూ వచ్చింది అది పార్టీలో పెరుగుతున్న క్రమశిక్షణ లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఆయనకి అన్న కారణాలు క్రమశిక్షణ అనేది కాదు పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ ఎస్ ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు మీరు ఇప్పటి తరం కాదు ఆనాడు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ గారి మధ్యలో కూడా వేద భిన్నాభిప్రాయాలు కనిపించేది అవును అవి సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఎలక్షన్స్ లో ఆయన గెలవటంతో ఇది నా ఓటమి పట్టాభి సీతారామయ్య గారు గెలిచారు ఆ రోజు అవును జాతీయ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ గారు సుభాష్ చంద్రబోస్ గారు గెలిచారు పట్టాభి గారు ఓడిపోయారు ఓడిపోయారు ఓడిపోయినప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది నా ఓటమిగా భావిస్తున్నానని అంటే మహాత్ముడుని తను కొన్ని కొన్ని అభిప్రాయాలు విభేదాలు విభేదించినా కానీ ఆయనేమో శాంతియుత వాతావరణం ఈయనో మనం కొట్టి తెచ్చుకోవాలి అనేది ఈయనది సుభాష్ చంద్రబోస్ గారిది అటువంటిది మహాత్ముడు తన ఓటమిగా భావించాడు అనేటప్ప సుభాష్ చంద్రబోస్ గారి రాజీనామా చేయడం జరిగింది ఓకే తర్వాత మళ్ళీ పటాభి గారు జాతీయ అధ్యక్షుడు రావడం జరిగింది అంటే ఆ స్థాయి మహానీయుల మధ్యలో కూడా భేదాభిప్రాయాలు ఉంటామనేది తప్ప అది సహజమేది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లాగానో లేకపోతే జయలలిత లాగానో లేకపోతే ఇంకే నా నాయకుల్లో కొందరు నాయకులు ఉన్నాయి ఇప్పుడు పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు ఇండియా కుటుంబంలో కూడా ఉన్నారు వాళ్ళలాగా డిక్టేటర్షిప్ అనేది కాంగ్రెస్ పార్టీ లేదు లేదు ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో మిగతా పార్టీల కంటే కొంచెం ఎక్కువ కొంచెం మాట్లాడుకోవడానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకించిన వాళ్ళు కూడా తర్వాత రేవంత్ రెడ్డి ప్రజల్లో స్పందన వస్తుంది రైట్ ఆయన దూకుడిని గమనించిన వాళ్ళు కొంత వెనక్కి తగ్గారు ప్రజల్లో స్పందన వస్తుంది ఈయన ప్రజల్ని ర్యాలీ చేయగలుగుతున్నాడు అధికారం ద్యాగాళ్ళు అని వెనక ఉన్న అందరికి వెళ్ళటం వల్ల అందరూ రేవంత్ రెడ్డి గారి బాటలు నాటడం జరిగింది కలెక్టివ్గా ఫైట్ చేసాము ఇప్పుడు అధికారంలో ఉన్నాం రైట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మామూలుగా మనం గత చరిత్ర చూస్తే సెంటర్లో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం విభేదిస్తూ వెళ్ళే మనస్తత్వం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారి విషయంలో మోదీ గారితో కొంచెం ఆయన సహృదభ భావంతో రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో నిన్న కూడా నేను ఒక ఇవాళ కూడా ఆయన వెళ్ళిన తర్వాత మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే అదే కనిపించింది చాలా నీట్ గా ప్రెసెంటేషన్ చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా చాలా రాష్ట్ర ప్రభుత్వం మన కూడా సాగించలేదు ఆర్థికంగా వాళ్ళ సహకారం అవసరం చాలా ప్రాజెక్ట్స్ కావచ్చు వివిధ స్కీమ్స్ కూడా వాళ్ళ ఆర్థిక సహకారం అవసరం అటువంటిది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చేసేసి గజ్వల్ మీటింగ్ లో కేసీఆర్ యొక్క నియోజకవర్గంలో ఒక మీటింగ్ జరిగితే మీరు కూర్చునే చెయ్య పేరు చెయ్యే ఆ మాట అని అని కేసీఆర్ ఇది మాకు డబ్బులు అవసరం లేదు అని తన యొక్క అహంకారం చూపించాడు పదిహేడు వేల కోట్లు సర్ప్లేస్ బడ్జెట్ తో వచ్చిన రాష్ట్రాన్ని ఈరోజు ఇన్ని లక్షల కోట్లు అప్పుల్లోకి తీసుకురావటం అనేది ధనిక రాష్ట్రం అని చెప్పేసి తీసుకోలేదు మళ్ళీ అతనితో గిలికజా పెట్టుకున్నాడు బడా మీ యొక్క ప్రేమ కావాలని అన్నాడు తర్వాత గిలికజాలు పెట్టుకోవటం అతను వస్తే ముఖం చాటేసేసి ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రిసీవ్ చేసుకోవడం అనేది ప్రోటోకాల్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ పార్టీ కావచ్చు వేరే పార్టీ కావచ్చు అలాంటి తప్పులు అయితే కొన్ని జరిగింది చేయటం వల్లే కదా ఇప్పుడు ఈ రోజు వాళ్ళ పరిస్థితిలో ఉంది అంత దయ స్థితిలో ఉంటాను కారణం